సీక్రెట్ ని స్పెషల్ గా చూపించి మనల్ని నవ్వించడానికి ప్రొచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. అంతా నా ఇష్టం చడా పడా ఏం చేసినా అడిగేదవడ్రా నా ఇష్టం చడా మడా చలరేగిన చెప్పేదవడ్రా నా ఇష్టం. బాబు గారు ఆరు అడుగుల బాబు గారు ఆరంగులం అయిపోయారు. ఈ రోజు వస్తున్నాను అక్కడికి విషయానికి వస్తున్నాను. వద్దాం. ఎప్పుడు పక్కనే కూర్చున్నవాడు ఎదురుగుండా వచ్చాడు అనుకుంటున్నావు. 300 ఎపిసోడ్ కదా అని చెప్పి ఈ రోజు ఇక్కడికి వచ్చాను. అయితే ఈ మధ్య కాస్త బ్యాక్ పెయిన్ బాగా ఎక్కువైపోయింది. అదే ఏంటని హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను. ఇది బ్యాక్ పెయిన్ కాదండి, స్కాన్ రిపోర్ట్స్ లో 4 పేర్లు వచ్చాయి వెన్నుపోటు అని. వాళ్ళు ఈ రోజు వాళ్ళు మీకు చూపిస్తారు తీవ్రవాదుల కంటే కూడా చాలా ప్రమాదకరమైన వ్యక్తులు వాళ్ళు. మొదటి నట్టు ఎలా వస్తాడు తర్వాత ఎలా ఉంటాడు ఒకసారి. బిజీగా ఉన్నాను అలా మాట్లాడలే. ఇప్పుడు వాడు యాక్షన్ ఎలా ఉంటుంది, నేను ఫోన్ చేస్తే ఇంకో రేంజ్ లో ఉంటుంది. చెప్పండి సార్. ఎక్కడో రామప్రసాద్ ఏంటి సార్ కొత్త కడతారు మీ గుండెల్లో కదా ఉంటాను నేను ఎప్పుడు. రామప్రసాద్ ఇప్పుడు ఆఫీస్కి రాగలవా? చూసారు కదా ఎలా ఉందో, చెప్పేది కూడా విండు. ఇది కట్టప్ప 1, కట్టప్ప 2 ఉన్నాడు. ఇప్పుడు కట్టప్ప 2 చూపిస్తాను మీ అందరికి. బాబు గారు వేషాలో చెప్పేది విను. మాట్లాడు. ఈ కట్టప్ప 2 గాడు నేను చెప్పేది ఎప్పుడు పూర్తిగా విండు. పైగా తొక్కలోది ఇప్పుడు ఆడు ఆఫీస్కి వస్తాడంటే ఆడి కోసం ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళాలి. అక్కడ ఆడెవడు ఇంకొకడు ఉన్నాడండి కట్టప్ప 3 గాడు. ఇప్పుడు వీడు యాక్టింగ్ చూడండి. బాబు గారు బాబు గారు ఫోన్ లో ఓవర్ యాక్షన్ అవుతారు. అవినాష్ ఎక్కడ ఉన్నావు నువ్వు? మీరు ఎక్కడ ఉన్నారు? ఆఫీస్ కి వెళ్తున్నాను రా ఆఫీస్. నేను మీ ఆఫీస్ దగ్గర ఉన్నాను బాబు గారు. ఇదేంటి నాకంటే ముందుగా ఉన్నాడు వీడు. సరే ఓకే ఫోన్ పెట్టేసాను నేను అక్కడికి వస్తున్నాను మనం కలుద్దాం. అక్కడ కట్టప్ప 4 ఉన్నాడు. అసలు కట్టప్ప వీడే కట్టప్ప నెంబర్ 1 వీడు. వీడు ఎప్పుడు ఫోన్ తీయడు కట్టప్ప 4 గాడు. హలో వరుణ్ బాబు సినిమా కొత్తది బీనైంది కదా, అది ఫ్రెండ్ క్యారెక్టర్ ఉందా? చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరా? ఉన్నాడు 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 ఒకడు ఉన్నాడు. అదే రామప్రసాద్ విన్నావు కదా? విన్నాను సార్. మన సినిమా పక్కా సార్? మన వరుణ్ బాబు సినిమా చూసుకుంటాను సార్. ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది. నువ్వే ఎవరన్నా మంచి ఆర్టిస్ట్ నోడు చూడాలి. నువ్వు మంచి ఆర్టిస్ట్ రా, నువ్వు అలా ఫీల్ అవ్వకూడదు. నువ్వు ఇండస్ట్రీలో నిలబడాలి తెలుసా? దా కూర్చో. కూర్చోండి సార్. ఏ ఇండస్ట్రీలో నిలబడాలంటే నించోలు కదా సార్. మంచిదని చెప్పాను. దా నువ్వు కూర్చో చెప్తాను సార్. మీ పక్క నేను. పర్వాలేదు రామప్రసాద్ కూర్చో. అరే షూర్ రామప్రసాద్ ఎందుకు అలా భయపడతారు? కంఫర్ట్ గా కూర్చో రామప్రసాద్. సార్ ఓపెన్ యాక్షన్ చెయ్యొద్దు. అసలు మీ దిక్కుమాలిన కామెడీలు చూసి మీ దిక్కుమాలిన పంచులకి నా బాడీ అంతా పంచర్లు అయిపోయి 6 అడుగులు ఉండేవాడిని 3 అడుగులకు వచ్చాను రా. సారీ రామప్రసాద్. లేదు సార్ నేను కొట్టకూడదు అనుకుంటాను. మీరు మా పిల్లలు లాంటి వాళ్ళే మీరు అంతాను. అవును ఈ మధ్య ఏదో ఇల్లు కొన్నామంట. మధ్య ఏంటి సార్? మొత్తం కొనేసాను. ఇలా చెప్పింది నీకు ఆనందం ఒకటి. మీరు టచ్ చేస్తున్నారంట. ఒక్క ఫోటో సార్ ప్లీజ్. చాలా ఉన్నాయి సార్ ఇలా కోపలో ఫోటో తీసుకుని. మనం ఎంతో మంది ఫోటోలు తీసుకుంటారు. నువ్వు అడితే వద్దంట మన కుర్రాడమే. ఇగో భుజం మీద చేసుకో సార్. నేను మీ భుజం మీద సార్. ఈ భుజం మీద అయ్యా పంచులు మేము కూడా ఈగలం. ఎవడు సార్? కట్టప్ప 2 గాడు. కాళ్ళకి దండం పెట్టొద్దు నాకు ఇష్టం ఉండదని చెప్పాను. ఎందుకే పెడతారు పిచ్చారి? అమ్మా సుజి బాబు గారు నా మీద కోపడ్డారమ్మా. బుద్ధి జ్ఞానం ఉండగలుగుతా మనకి మనకి పర్సనల్ మ్యాటర్స్ ఉంటాయి. వద్దయ్యా దిస్ ఇస్ రాంగ్. ఇంకొకసారి నమ్మలేదు కదా వీడియో కాల్.
మీకు సీనియర్ బాగా ప్రేమకు అయిపోయింది, ఎప్పుడు ఆయన చెప్తాను, ఎప్పుడు తిట్టరా సార్? బాబు రామ్ ప్రసాద్ ఉండవు అర్థం చేసుకోండి సార్, నీకు అర్థం చేసుకోవు నువ్వు. ఒక నిమిషం నేను రావా, నేను ఎక్కువ అన్న కొట్టారు సార్, ఇప్పుడు అసలు కొట్టలేదు సార్, మీరు టచ్ చేయట్లేదు సార్ నన్ను. అలా అనకూడదు కానీ, ఏంటి ఆ చెవిలో పువ్వు ఏంటి బొట్టు ఏంటి, ఎక్కడికి వెళ్ళి వస్తుంది సార్? టెంపుల్కి వెళ్ళి వచ్చేస్తా. టెంపుల్ కా, కానీ లోపలికి వెళ్ళేది సార్. ఏ దేవుడు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తాను సార్. కట్టపత్రి ఉండాలి కదా, ఎక్కడ ఉన్నాడు అతికాడు. ఏ ఏ ఆడేంటి ఆడేంటి, వైలిన్ నేర్చుకుంటున్నాడు ఈ మధ్య. వైలిన్ కా సార్, కత్తి కత్తే మరి అంత అంత ఎందుకు ఎందుకు కోసుకున్నావు నువ్వు? వాడి తీసి బాబు గారు రావడం 2 మినిట్స్ లేట్ అయింది. ఓవర్ యాక్చువల్ చేయకండి రా, నా దగ్గర అద్దండి. మీ ముగ్గురికి కూడా ఈరోజు నేను మంచి ట్రీట్ ఇద్దామని పిలిపించాను ఈరోజు. ఏంటి ట్రీట్ అన్నారు కదా సార్, కొంచెం కడుపు ఖాళీ చేసుకుంటాను సార్. నువ్వు కూడా అతి అతి చేస్తున్నావు శ్రీను, వద్దురా రే. కట్ చేయమని ముందా, కట్ చే బాబు. ఏ కొట్టించుకోవాలి రా, చేతులు నొప్పి పెడతానే నాకు. వీడొకడు నాన్నగారు హాయ్. వరుణ్ బాబు వచ్చాడు విషయం. హాయ్ హవ్ యూ. హాయ్ వరుణ్ బాబు అన్నారు. అది ఉన్నాక అది లే అది లేదు. వరుణ్ బాబు బాగా కొట్టుకున్నాడు కూర్చోండి సార్. ప్రసాదం సార్. ఏంటి సార్ కంచె సినిమా మంచి హిట్ అవ్వాలి? అదేంటి శ్రీను, కంచె సినిమా వచ్చి 4 సంవత్సరాలు అయింది, ఇప్పుడు ప్రసాదం ఏంటి హిట్ అవ్వాలని? అది కదా కంచె 2 సార్. సార్ 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 ఆడు కంచె 2 కే నేను ఫిదా 5 కి అచ్చం చేసుకొచ్చాను సార్. రామ్ ప్రసాద్ మరి 2 మచ్ గా ఉంది అసలు. ఏ మాటికి ఆ మాట సార్, మొన్న వాల్మీకి మూవీలో చాలా బాగా చేశారు, అది ఇంకా రిలీజ్ అవ్వలేదురా. బాయ్. ఈ రోజు మీ అందరిని ఇక్కడ ఎందుకు పిలిపించాను తెలుసా చక్క? మంచి డిన్నర్ ఇద్దామని పిలిపించాను. రండి కమాన్. ఏ మాటగా మాట సార్, అమ్మగారి చేతి వంట అదిరిపోతుంది సార్. అసలు హోటల్ నుంచి తెప్పించాను రా. అతికి కూడా ఇలాంటి అతి పంచులే వద్దని చెప్తున్నాను. బాబు గారు చేపల పులుసు అదిరింది. అందులో చేప ఎక్కడ ఉందిరా? చాప ఎక్కడుంది? అది వంకాయ ముక్క, వంకాయ ముక్క. ఫస్ట్ టైం సార్ జీర్ణ సంచి పెద్దగా ఉంటే బాగుండదు అనుకున్నా సార్. చేతులు కడుక్కోండి, అందరూ కడుక్కోండి. ఏంటి సార్ మీరు పెట్టిన భోజనం తినిసి మీరు చేయి కడుక్కోవాలా? బాబు గారు అన్నం పెట్టాడని చెయ్యి 10 రోజులు కడుక్కోండి సార్. రామ్ ప్రసాద్ సార్, మీ అభిమానానికి ఇప్పుడు కూడా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది సార్. మీకోసం మేము ప్రాణాలు ఇస్తాం అవసరం అయితే. సార్ సార్ రీసెంట్ కార్ కొన్నాను సార్, ఒక్కసారి కార్ ఎక్కి అని హార్న్ కొడితే చాలా హ్యాపీ సార్. కొట్టలేదు అనుకో, ఏం చేస్తావు కార్ అమ్మేస్తావు? నువ్వు ఎక్కడో ట్రాఫిక్ లో ఉన్నాడు ఫోన్ చేయొచ్చి హార్న్ కొక్కో అని కొట్టొచ్చేస్తాను. నువ్వేం చెప్తున్నావు నువ్వు అసలు? మీ అందరికి ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలని నేను పిలిచాను. వెరీ గుడ్ న్యూస్ సార్. ఫస్ట్ అదేంటంటే మా వీధిలోని ఖాళీగాడి అని చెప్పి ఒక గోండాగాడు. ఒక్క పని చేయండి, ఒక్క పని సార్, మీ రుణం తెచ్చుకుని ఒక్క పని చెప్పండి సార్ నాకు. గోండాగాడి మీద నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాను. సూపర్ సార్. సార్ ఆడి బండారం అంతా బయట పెడుతున్నాను, మీరు ఒక చిన్న హెల్ప్ చేయాలరా. అందులో ఒక మెయిన్ రోల్ ఉంది, ఆ మెయిన్ రోల్ నువ్వు చెయ్యాలి. బాబు గారు అడుగుతా సమాధానం చెప్పాడు రా. రామ్ ప్రసాద్ సార్ ఆ క్యారెక్టర్ నువ్వే చేయొచ్చు కదా. నాకు రేపు నుంచి 10 ఇయర్స్ వరకు డేట్స్ ఖాళీ లేదు సార్. 10 ఇయర్స్? అవినాష్ నువ్వు కూడా చేయవల. నేను చిన్నపిల్ల, నా వల్ల ఏమైతుంది సార్? చిన్నపిల్లాడు అంటే మీరు ఎవరు చేయరు అనమాట. యాక్చువల్లీ మీరు కూడా అది చేయదు సార్. తక్కువలేదు, మీరంటే చేయలేదు, నన్ను చేయొద్దని చెప్పడానికి మీరెవరా? మీరెవరా? ఇంతకాలం మిమ్మల్ని అందరిని నమ్ముకున్నాను రా, మీ దిక్కుమాలను పాచిపోయిన పంచులకు ప్రాణం పోసి ఎక్కడికో తీసుకెళ్ళాను నేను. మీరు కాదురా, వాళ్ళు వస్తున్నారు చూడండి. మహానుభావుడవేరా నువ్వే, నా మహానుభావుడవేరా. నువ్వేంటమ్మా ఏంటి ఫోన్ ఎత్తట్లేదేంటి, ఇందాల నుంచి చేస్తుంటే? స్నానం చేయలేదు సార్, అందుకే. అయితే తీయడానికి ఏమమ్మా? స్నానం చేయకుండా మీ పేరును ముట్టుకొని అపవిత్రం చేయడం. రెండు రోజులు బట్టి కనిపించలేదు, ఎక్కడ తిరుగుతున్నావు నువ్వు? ప్లేస్ కోసం తిరుగుతున్నా సార్, ల్యాండ్ కోసం. ప్లేస్ ఎందుకు? మొన్న కదా ఇల్లు కట్టావు. ఇల్లు కోసం కాదు సార్, మీకు గుడి కడదామని చెప్పి. ఇప్పుడు కూడా వచ్చే రోగానే
చిరుగిన బిస్కెట్ వేస్తామని. సారీ మై బాయ్, మీకు తప్ప ఎవరికి అధికారం ఉంది కొట్టడం? ఓకే, వెళ్ళదు. మన వీధిలోని ఖాళీ అని ఒక గోండా ఉన్నాడు కదా. అవునండి, తెలుసాడు ఖాళీ. అతని మీద ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను నేను, ఆ క్యారెక్టర్ నువ్వు చేయాలి. ఏమైంది సుధీ? యాక్చువల్లీ నేను ఇప్పుడు హీరోగా 4 మూవీలు చేస్తాను. 4 సంవత్సరాల నుంచి చెప్తున్నావు, 4 సంవత్సరాల నుంచి ఒక్క సినిమాలో ఒక్క షార్ట్ లో కూడా కనబడలేదు, కనీసం షార్ట్ ఫిల్మ్ లో కూడా కనబడలేదు. మిమ్మల్ని అందరినీ నెత్తి మీద వేసుకుని ఇక్కడ దాకా తీసుకొచ్చాను. తిండి కోసం వస్తాను నా రూమ్కి మీరు చచ్చిపోతాను అయ్యా మీతో. చల్లండి, ఇదంతా వదిలేండి. నైట్ మన ఇంట్లో పార్టీ ఉంది వదిలేరా. వెన్నుపోటు బాగా ఎక్కువగా పొడిచేసినట్టున్నారు, పెయిన్ బాగా ఎక్కువైపోయింది. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి. బాబు గారు, ఇది అచ్చు కుదిరినట్టు నిజంగా జరిగిందట? ఇది బయోపిక్ చేయండి అని అడిగాను. మీరంటే మాకు ఎంత ప్రాణం. ఫస్ట్ సుధీర్ గారు చేయాలంటే నేను చేయండి. అభినాష్ అన్న సారీ సార్, అది నేను అంత ఇదిగా సార్ అన్నాడు. రామ్ప్రసాద్ అన్న సార్ అది అన్నాడు. అందరికన్నా సీను లైట్ గా ఎందుకురా, ఎవరు చెప్పాను? ఎవరు చెప్పలేదురా, మీరే చెప్తున్నారు. జస్ట్ ఫర్ ఫన్ బాగా చేశారు, ఎక్సలెంట్. రోజా గారు, ఒరిజినల్ క్యారెక్టర్స్ నేనైతే చాలా సార్లు చూసాను. ఇది స్నాక్స్ కోసం బాబు గారు రూమ్ లోకి వెళ్ళటం, తీరు కింద కూర్చుంటాడు, ఆయన ఎడ్జ్ లో కూర్చుంటాడు ఇట్లా. కానీ భలే ఉంది. అసలు ఎలా నవ్వామంటే నవ్వుతూనే ఉన్నా. కానీ వీళ్ళు ముగ్గురు భలే చేస్తారు, అది అలాగే ఉంటుంది. మీరు ఎక్కువగా చేయటం, మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది.